విశాఖ జిల్లా పెదబయలు మండలం గోమంగి గ్రామంలో గత 3 సంవత్సరాల క్రితం బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఏర్పాటు చేశారు. అయితే నాటి నుండి నేటి వరకు అక్కడ టవర్ అయితే ఉంది, కానీ ఫోన్ సిగ్నల్స్ మాత్రం పనిచేయవు. దీంతో అత్యవసర సమాచారాన్ని ఎవరికైనా చేరవేయాలన్నా సిగ్నల్స్ రాకపోవడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గోమంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు 20 కిలోమీటర్ల దూరం ఉన్న బొండపల్లి, పర్రెడ గ్రామాలలో జియో సెల్ టవర్ల వద్దకు వెళ్లి తమ అవసరాలు తీసుకోవాల్సి వస్తుందని, ఇంటర్నెట్ సౌకర్యం లేక ఈకేవైసీ చేసుకోవాలన్న, ఉపాధి హామీ, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన డబ్బును మినీ ఏటీఎంల ద్వారా తీసుకోవాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందని, సెల్ పవర్ ఉన్నా ప్రయోజనం లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆయా గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.